వెల్కమ్ టు చాడీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా నా ఫస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, నా హెయిర్ కేర్ వీడియోకి. అండ్ ఇది పార్ట్ 2 అన్నమాట. ఇది ఎప్పుడు చేస్తానో తెలియదు, ఐ మీన్ సో అందుకే చెప్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్. అందరికి ఇది ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కాబట్టి సో నేను అలా చెప్పానన్నమాట. సో చాలామంది చాలా అడిగారనమాట నిన్నటి వీడియోలో వచ్చేసేటప్పటికి. చాలా మేము కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతున్నామని కొంతమంది, అండ్ మేము కొంచెం చూస్తున్నాం ఇలా మంచి టిప్స్ చెప్పారక్క అని చాలామంది నాకు మెసేజ్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్లే ముందు, నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో మీ వాల్యుబుల్ కమెంట్స్ని బట్టి నా నెక్స్ట్ వీడియో ఏంటి అనేది నాకు తెలుస్తుంది అనమాట. సో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవాకండి. అండ్ మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నా త్రూ ఎనీ బిజినెస్ ఎంక్వైరీస్ కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా కింద నా మెయిల్ ఐడి అది ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి మీరు చేయొచ్చు. అండ్ ఫేక్ ఐడీస్ కూడా నేను చూశాను అనమాట చరణి బ్లాగ్స్ అనేది ఎఫ్బి పేజ్లో. సో అలాంటి ఫేక్ మాత్రం నమ్మొద్దు, దయచేసి వాళ్ళని ప్రమోషన్స్ కోసం అడగద్దు. నాది ఇది ఒక్కటే అఫీషియల్ అకౌంట్ ఉన్నది, చరణి బ్లాగ్స్ అనేది. ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, ఎఫ్బి కానీ, అన్నిట్లో చరణి బ్లాగ్స్ ఉంటుంది అండ్ నా లోగో ఉంటుంది ప్రతి దానికి. సో తప్పకుండా దాన్నే మీరు సపోర్ట్ చేయండి అని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ హెయిర్కి వచ్చేసేటప్పటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్స్ ఉంటాయని నిన్న చెప్పానమాట. కొంతమంది సిల్కీ హెయిర్ ఉంటుంది, కొంతమంది కర్లీ హెయిర్ ఉంటుంది, కొంతమంది వేవీ హెయిర్ ఉంటుంది. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్స్ ఉంటాయి అన్నమాట. సో ప్రతి హెయిర్కి బేసిక్గా యూజ్ చేసేది షాంపూ అండ్ కండిషనర్. ఈ రెండు మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఎందుకంటే నేను చాలాసార్లు అందరూ నిన్న ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు నాకు ఒకళ్ళు. నిన్న మీరు అలా చెప్పారు కదా, ముందు రోజు ఆయిల్ పెట్టద్దు, తర్వాత రోజే ఆయిల్ పెట్టుకోవాలి హెడ్ బాత్కి ముందు అని చెప్పి అని అన్నారు. సో నేను ఎందుకు అది చెప్పాను అని అంటే, ఇన్ కేస్ మీరు ముందు రోజు ఆయిల్ అప్లై చేశారనుకోండి, నిద్రలో మన చేయి అలా హెయిర్లోకి ఒకవేళ ఏదో ఒకటి దొరదవచ్చు, ఏదో ఒకటి మనం హెయిర్లోకి అలా చేయి పెట్టేసి అది తర్వాత మనం ఎక్కడన్నా మన ఫేస్ మీద కనుక తగిలితే ఆ చెయ్యి అనేది ఖచ్చితంగా పింపుల్స్ వస్తాయి అన్నమాట. ఇది ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను నేను, ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి కావాలంటే. సో అందుకని చెప్పేసి నేను అలా చెప్పాను. అండ్ హెయిర్ పరంగా కూడా హెల్దీగా ఉంటుంది అలా చేయడం వలన. సో అదొకటి. అండ్ డిఫరెంట్ టైప్స్ అని చెప్పేసాను కూడా కదా నేను నిన్న. సో ఇవాళ వీడియోలో వచ్చేసేటప్పటికి హెయిర్ టైప్స్ అంటే ఒక్కొక్క హెయిర్కి ఒక్కొక్కటి అనమాట. ఇప్పుడు నాకు ఒక షాంపూ నేను యూజ్ చేస్తూ ఉండొచ్చు, అది మీ హెయిర్కి మీకు సరిపడిపోయి ఉండొచ్చు, అందుకని నేను షాంపూ సజెస్ట్ చేయట్లేదు. అండ్ హెయిర్ ఆయిల్ అడిగారు, తప్పకుండా హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అనేది నా నెక్స్ట్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను తప్పకుండా, అదొకటి. అండ్ ఇంకొకటి నేను మెన్షన్ చేద్దాం అనుకున్నాను, ఈ అక్టోబర్లో ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట. తప్పకుండా నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ ఉండండి. సో ఆ సర్ప్రైజ్ అనేది నేను చెప్తాను తప్పకుండా. అండ్ గివ్ అవే కూడా ఉంటుంది, అందులో పార్టిసిపేట్ చేయడం మర్చిపోవాకండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం కూడా మర్చిపోవాకండి. అండ్ ప్రతి సండే ఈవినింగ్ 4కి లైవ్ ఉంటుంది అన్నమాట, లైవ్లో కూడా రాకుండా ఉండకండి. తప్పకుండా లైవ్ని మాత్రం మిస్ అవ్వకండి, అందులో చాలా మాట్లాడుకుందాం. అండ్ మీ క్వశ్చన్స్కి నా ఆన్సర్స్ చెప్తాను. అండ్ హెయిర్ గురించి వచ్చేసేటప్పుడు నేను చాలా చెప్పానమాట, షాంపూ గురించి కానీ, కండిషనర్స్ గురించి కానీ, హెయిర్ కేర్ గురించి కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయని చెప్పి కూడా చెప్పాను. చాలామంది పేలు అవి ఉంటాయి కదా తలలో, దానికి చాలామంది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోమ్స్ యూస్ చేస్తుంటారనమాట. అలా ఏది పడితే అలా యూస్ చేయొద్దు. వన్స్ దానికి చిన్న షాంపూ, ఆ షాంపూ నేమ్ ఏదో నాకు గుర్తుకు రాలేదన్నమాట, స్ట్రైక్ అవ్వలేదు సడన్గా. సో ఆ షాంపూ కనుక తెచ్చేస్తే తొందరగా అవి పడిపోతాయి అన్నమాట. అండ్ అట్లాంటివి యూస్ చేయండి. అండ్ అంతేగాని హోమ్ మేడ్ రెమెడీస్ కోసం, పేల కోసం మాత్రం చేయొద్దండి, అవి ఏవి పనిచేయవు. అదొకటి చెప్దాం అనుకున్నాను. అండ్ మీరు ప్రతిసారి హెయిర్ కోమ్ చేసుకునేటప్పుడు, ఇప్పుడు ఇలా ఫర్ సపోజ్ ఇలా రబ్బర్ బ్యాండ్ వేశాను కదా నేను, ఇలా తీసి మొత్తం తీసాక పైన నుంచి చేస్తారు, అలా చేయొద్దు. ఫస్ట్ ఇలా రబ్బర్ బ్యాండ్ తీసాక కింద నుంచి ఇలా కోమ్ చేసి తర్వాత పైన నుంచి కోమ్ చేసుకోవటం స్టార్ట్ చేయండి. అప్పుడు మీ హెయిర్ బ్రేక్ అనేది జరగదు, అండ్ హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది కూడా. అండ్ ఇంకొకటి వచ్చేసేటప్పటికి కోమ్ దగ్గరకు వచ్చేసేటప్పటికి, కోమ్ ఏంటంటే మనం డైలీ యూస్ చేస్తాం, మనం డైలీ హెడ్ బాత్ ఏం చేయము కాబట్టి 2-3 డేస్కి ఒకసారి హెడ్ బాత్ చేస్తాం. కంపల్సరీగా కోమ్ అనేది ఇలా నార్మల్ ఆయిలీ హెయిర్కి ఒక కోమ్ యూస్ చేయండి, అండ్ డ్రైగా అదే మనం హెడ్ బాత్ చేసినప్పుడు అలాగా ఉండడానికి ఇంకొక కోమ్ యూస్ చేయండి. అలా రెండుగా యూస్ చేయండి. అండ్ కోమ్ని కూడా క్లీన్గా ఉంచుకోవడం కూడా ఒక మెయిన్ థింగ్ అనమాట హెయిర్కి, నేను అనుకోవడం. అండ్ నా సజెషన్ ప్రకారం
కోమ్ని కూడా తప్పకుండా క్లీన్ చేయడానికి ట్రై చేయండి. మాక్సిమం 1 వీక్ ఒకసారన్నా కోమ్స్ని క్లీన్ చేసుకోండి. అండ్ టవల్స్ వచ్చేసేటప్పటికి చాలామంది హెడ్ బాత్ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్గా ర్యాప్ చేస్తారనమాట హెడ్కి టవల్ అనేది. అలా కాకుండా ఈ హెయిర్ అంతా ఇలా ఉంటుంది కదా, ఈ హెయిర్నంతా ఇలా ముందుకు తెచ్చి బ్యాక్ నుంచి టవల్ ఫ్రేమ్ చేసి ఇలా ఇలా చేసేయండి అనమాట. అలా కూడా బ్రేకేజ్ నుంచి మనం తగ్గించుకోవచ్చు అనమాట, హెయిర్ బ్రేకేజ్ నుంచి అనేది. సో అది కూడా ఒక టిప్ అనమాట. ఇంకొక టిప్ వచ్చేసేటప్పటికి ఆయిల్ మస్ట్ అండ్ షుడ్గా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అనేది చేయండి. షాంపూ విత్ కండిషనర్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. హెయిర్ ప్యాక్స్ గురించి కూడా అడిగారు, హెయిర్ ప్యాక్ కూడా నేను నా ముందు ముందు ఉన్న వీడియోస్లో తప్పకుండా అప్లోడ్ చేస్తాను. అండ్ హెయిర్ ప్యాక్ వచ్చేసేటప్పటికి బెస్ట్ ప్యాక్ అండ్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన ప్యాక్. ఇది నాది కొంచెం లెంది హెయిర్ ఉండేది, బట్ నేను హెయిర్ కట్స్ వల్ల నాదంతా షార్ట్ అయిపోయింది అనమాట. నేను ఎక్స్పీరియన్స్ చేసింది హెయిర్ ప్యాక్లో మాత్రం బెస్ట్గా వచ్చేసేటప్పటికి ఆనియన్ హెయిర్ ప్యాక్. జస్ట్ నార్మల్ ఆనియన్స్ తీసుకోండి, మిక్సీలో వేయండి, అది కొంచెం వాటర్ వేసి మిక్సీలో వేయండి, అది జ్యూస్ లాగా అయిపోతుంది కదా మొత్తం. దాన్ని ఒక స్ట్రైనర్లో తీసేసుకొని ఆ కింద వచ్చిన జ్యూస్ని అప్లై చేసేసేయండి. చాలా సింపుల్, అదొకటి. అండ్ నిన్న జెంట్స్కి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల అది అణిగిపోతుంది హెయిర్, వాళ్ళు హెయిర్ వాష్ చేయాలని చెప్పాను కదా, అలా మీరు హెయిర్ వాష్ చేయలేని పరిస్థితి, రోజు చేయలేకపోవచ్చు కూడా కొంతమంది టైం కుదరక, డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోవచ్చు కదా. నార్మల్ మన టిష్యూ ఉంటుంది కదా, ఆ టిష్యూని మన హెడ్ పైన ఇలా రబ్ చేస్తే దాంట్లో ఉన్న ఆయిల్ కానీ డస్ట్ కానీ టిష్యూకి వచ్చేస్తుంది అనమాట. సో అలా కూడా చేయడానికి ట్రై చేయండి, అప్పుడు వాళ్ళ హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది అనమాట, అది జెంట్స్కైనా కానీ. సో ఇవి నేను చెప్పాలనుకున్న టిప్స్ అండ్ ఇది నా హెయిర్ కేర్ రొటీన్. అండ్ హెయిర్ ప్యాక్స్ కానీ హెయిర్ ఆయిల్స్ కానీ నా ముందున్న వీడియోస్లో తప్పకుండా వస్తుంది, తప్పకుండా చూడటం మర్చిపోవాకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవాకండి. అండ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.